ప్రణామం సద్గురుజీ అమెరికాలో ఓ ప్రోగ్రాం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా హిందుత్వాన్ని నాశనం చేయాలని ఈ పరిస్థితిలో మాకు మీరు ఇచ్చే సలహా లేదా మార్గనిర్దేశం ఏంటి వాళ్ళు దీని గురించి గత ఎనిమిది తొమ్మిది వందల ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఏంటంటే మనం ఇప్పటికీ ఉన్నాంగా దీన్ని మనం బలోపేతం చేయాలి ఇతరుల గురించి వాళ్ళు చేస్తున్న దాని గురించి కంగారపడకండి దీన్ని బలోపేతం చేయాలి మనం దీన్ని ఆకర్షణీయమైనదిగా చేయాలి మనం కులమత భేదాలన్నిటినీ నిర్మూలించాలి హిందుత్వంలో అందరూ కూడా స్వాభిమానం కలవారిగా బతకగలిగేలాగా చెయ్యాలి మనం అది చేయకపోతే ఖచ్చితంగా ప్రజల్ని కోల్పోతాం హిందుత్వ వినాశనం అనేది జరుగుతున్నది అమెరికాలో ఎక్కడో ఏదో యూనివర్సిటీలో కాదు వాళ్ళేం ఏం మాట్లాడుకుంటున్నారనేది నేను లెక్క చేయను కానీ హిందుత్వ వినాశనం అనేది మన పల్లెల్లో మన పట్టణాల్లో జరుగుతుంది ఎందుకంటే మనం మన సొంత ప్రజలపై వివక్ష చూపించాం ఈ అసమానతలను తొలగించాల్సిన సమయం వచ్చింది ఇది చేయటం చాలా ముఖ్యం ఎవరో మనం ఒకటిగా ఎలా పనిచేయగలమని అడిగారు ఇదే మార్గం మనం ఈ అడ్డుగోడలను తొలగించాలి ఓ మనిషిని తన పుట్టుకని బట్టి కాక తనకున్న గుణాలను బట్టి గుర్తించాలి మనం ఇదొక్కటి చేస్తే దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు ఎందుకంటే హిందూ అని దేన్నైతే అంటున్నారో అది ప్రపంచ భవిష్యత్తు నేనిలా ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో ప్రపంచంలోని యువత ఎంతో తార్కికంగా ఆలోచిస్తున్నారు మానవ బుద్ధి ఎంతగా పరిణితి చెందిందంటే తర్కపరంగా లేనిదేదీ కూడా ప్రపంచంలో ఇక ఏమాత్రం చెల్లదు ఏం చేసినా సరే స్వర్గానికి తీసుకెళ్తాను అని చెప్పినా ఇక చెల్లదు ప్రస్తుతం స్వర్గానికి వెళ్లాలని ఎవ్వరూ అనుకోవడం లేదు ఈ సంస్కృతిలో మాత్రమే మానవ వ్యవస్థను ఇంత లోతుగా పరిశీలించారు దీన్ని గనుక ప్రపంచానికి సరిగ్గా అందించగలిగితే గనుక ఇది ప్రపంచ భవిష్యత్తు కాగలదు ఎందుకంటే కేవలం ఇది ఒక్కటే పరిణితి చెందిన బుద్ధికి తగినంత సమంజసంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక నమ్మక వ్యవస్థ కాదు ఇది ఒక శాస్త్రం శ్రేయస్సును కలిగించే సాంకేతికత ఇది చక్కగా జీవించి ముక్తి పొందేందుకు ఒక శాస్త్ర సాంకేతికత కాబట్టి ఇది గతానికి సంబంధించినది కాదు మీరందరూ ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి సనాతన ధర్మం గతానికి సంబంధించినది కాదు అది గతానికి సంబంధించిన సంప్రదాయం కాదు అది మన సంప్రదాయం కాదు అది మన భవిష్యత్తు దీన్ని మనం భవిష్యత్తుగా చేసుకోవాలనుకుంటే మరెవరితోనో పోరాడాల్సిన పని లేదు వారేదో తెలుసా బెంగళూరులో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ మధ్య కుక్కలు ఎక్కువగా మురుగుతున్నాయి దీని గురించి కొన్ని రిపోర్ట్లున్నాయి అవన్నీ మీ మీద మురుగుతూ ఉంటాయి మీరు వెళ్ళి వాటితో గొడవ పడరు వాటినలా వదిలేస్తారు కదా మనం మనకు విలువైన దాన్ని బలపరుచుకోవాలి మనకు విలువైన దాన్ని బలపరుచుకున్నట్లయితే వాళ్ళకిష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు కానీ హిందుత్వ వినాశనం అనేది జరుగుతున్నది అమెరికాలోని యూనివర్సిటీల్లో కాదు అది మన పల్లెల్లో పట్టణాల్లో జరుగుతుంది అందుకు గల ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే సమాజంలో మనం చూపించిన ఈ వివక్ష ఈ విషయంలో మనం ఒకటిగా పనిచేసి మనుషులుగా మనల్ని ఒకరి నుండి ఒకరు వేరు చేసే ఈ అడ్డుగోడలను తీసేస్తే ఖచ్చితంగా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు